నమస్కారం. జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మండలం నవాపాలెం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి మొక్కలు పెంచే ప్రాజెక్టును వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొబ్బరి మొక్కలు నాటి ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం మండలంలో సుమారు 28 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెట్లను నాటుతున్నట్లు ఆయన తెలిపారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యానికి తగ్గట్టుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు పెద్ద ఎత్తున ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కొబ్బరి కరివేపాకు మొక్కలను స్థానికంగా ఉన్న 50 మంది మహిళలకు పంపిణీ చేశారు. ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరం మన భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ పర్యావరణం ఎంత ఆవశ్యకత అంటే, పర్యావరణాన్ని పరిరక్షించడం ఒకటి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏదైతే పర్యావరణ పరిరక్షణ చేయాల్సిందో అది దాని మీద ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఇది ఏ ఒక్కరు బాధ్యత కాదు, మనం 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరి బాధ్యత, 135 కోట్ల భారతీయులందరి బాధ్యత. దీన్ని ఎవరు కూడా విస్మరించడానికి వీల్లేదు. ఇవాళ వీలైన దీనికి ఒకటే మార్గం, ఎందుకంటే ఇవాళ రాష్ట్రం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా మనకున్న భూభాగంలో 33% అడవులను పెంచుకోవాలి. ఇవాళ మనం మన రాష్ట్రంలో లెక్కేస్తే మనకి 25% మాత్రమే అడవులు పెంచగలుగుతున్నాం. అంటే ఇంకా మనం 8% బ్యాలెన్స్ మనం ఇంకా పర్యావరణ పరంగా మొక్కలు నాటి మరి ఆ 8% బ్యాలెన్స్ ని కవర్ చేయవలసింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం అప్పారావుతో పాటు వైసీపీ నాయకులు మద్దూరి మెహర్ బాబా, టి సత్యనారాయణ, కర్రి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా గురువారం తాడేపల్లిగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. తొలుత కపర్ది భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించి పునరావాస చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మండల నాగేశ్వరరావులు ఆధ్వర్యం వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు లంక ప్రసాద్, సిపిఐ నాయకులు దాస్యం రాము, తాటికొండ యేసురాజు, బొబ్బిలి ధనరాజు, అల్లం రాము, తాటికొండ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవెల్లి మండలం వెలవలపల్లి గ్రామంలో సుమారు 58 లక్షల రూపాయలతో నిర్మించనున్న పైప్ లైన్ పనులకు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు గురువారం భూమి పూజ చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ఇంటింటికి మంచినీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిమ్మకాయల వెంకటలక్ష్మి, పులగుర్త మంగాదేవి, గుత్తుల నాగబాబు, గన్నవరపు శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబాజీపేట మండలంలోని 4 గ్రామాల్లో గత వారం రోజులుగా అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలు మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు తహసీల్దార్ జోసెఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని మాచవరం, పుల్లేటికుర్రు, గంగలకుర్రు, గంగలకుర్రు, అగ్రహారం గ్రామాల్లో కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. గతంలో ఉన్న నిబంధనలు పూర్తిగా అమలవుతాయని, దీనిని గమనించి కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మహిళలందరూ దిశ యాప్ను ఉపయోగించుకుని రక్షణ పొందాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం సిఆర్సీ ఫంక్షన్ హాల్ గురువారం దిశ యాప్పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆపద సమయంలో మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక అన్నగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్
స్టేషన్ కి మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేస్తారు. ఇమీడియట్ గా మీరు ఫోన్ చేసినటువంటి 5-10 నిమిషాల్లో మరి ఒక పోలీసు వ్యాన్ గాని లేదా ఒక పోలీసు అధికారులు గాని వచ్చి మీ ముందు నిలబడి అవసరమైతే మీకు రక్షణ కల్పించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇవాళ వాస్తవంగా మరి మీరు ఎక్కువ మంది ఉన్నారు, మా మగవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఏమైనా మాట్లాడితే ఇబ్బందులు కూడా రావు. అంచేది ఏంటంటే మీకంటే ముఖ్యంగా మగవాళ్ళకే సెక్యూరిటీ కావాలి. ఏం చేద్దంటే మా పేరు చెప్తే లోన్ ఇవ్వండి. ఈ పేరు చెప్తే 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేస్తున్నారు. మా మగవాళ్ళు ఏది లోన్ అడిగితే ఇవ్వట్లేదు బ్యాంకులు, కానీ మీకైతే లోన్ ఇస్తున్నారు, ఏమడిగితే అది చేస్తున్నారు. దీని అందరికీ గల కారణం ఏమిటంటే నీ మీద ఉన్న నమ్మకం, స్వతహాగా ఒక స్త్రీలో ఉన్నటువంటి బాధ్యత, స్వతహాగా ఒక స్త్రీలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ గాని లేదా ఆమెకి ఈ సమాజం పట్ల కుటుంబం పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ రోజు ఈ సమాజం కూడా మిమ్మల్ని కీర్తిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ. ఈ కార్యక్రమంలో అమలాపురం డిఎస్పి మాధవ్ రెడ్డి, అమలాపురం సబ్ కలెక్టర్ వసంతరాయుడు, రాజమండ్రి సబ్ కలెక్టర్ ఇలాకియ, దిశ డిఎస్పి శంకర మురళీమోహన్, నియోజకవర్గంలోని 4 మండలాల నుండి మహిళలు, వాలంటీర్లు, మహిళా ఉద్యోగులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. టీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.